అదేవిధంగా లోన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 33,118, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. ఈఏపీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పాత ప్రభుత్వంలో కూడా తీసుకోలేదండి. నాన్ గ్యారంటీ లోన్స్ పవర్ సెక్టర్ 95,000 కోట్లు, అందులో 69,596 కోట్లు మే 2019 నాటికే లేదా? అదేవిధంగా సిఆర్డిఏ బాండ్స్ 1,500 కోట్లు మీరా మేమా అండి చేసిండేది? సివిల్ సప్లైస్ 50,000 కోట్లు అని రాసినారు, దానికి గాను 22,000 కోట్లు సుమారుగా 2019 ముందరిది లేదండి దాంట్లో. అదేవిధంగా బ్రూవరీస్ కార్పొరేషన్ నుంచి 50,000, వాస్తవానికి యాక్చువల్గా తీసిండేది 36,000, మీరు 50 రాస్తారు నికరంగా. అదర్ కార్పొరేషన్స్ 1,45,000, ఆ 1,45,000 కోట్లలో ఆల్రెడీ పవర్కు సంబంధించిన, విద్యుత్కు సంబంధించిన 95 దాని లోపల ఉంది. 1,45,095 విద్యుత్ రెండోసారి రాస్తారు. ఆ రెండోసారి రాసినది కూడా ఎప్పుడు? ఆ 95,000లో 70,000 ఇంచుమించుగా పాత ప్రభుత్వం అంది, అంతకుముందుది. ఎంత అన్యాయం అంటే 1,75,000 కోట్లు ఎవరు చెప్పినారు పెండింగ్ బిల్స్ అంత ఉన్నాయని? ఏం బేసిస్ మీద అంటున్నారు? అంటే మీరు రాసే లెక్క తప్పు. 7,00,000 చిల్లర, ఆ 7,00,000 చిల్లరను మీరు 10,00,000 హెడ్లైన్స్లో రాయడం అంతకంటే తప్పు. ఆ 7,00,000 చిల్లరలో కూడా ఇంచుమించు 4,00,000 కోట్లు పాత 2019 నాటికి కలిపి ఇవన్నీ ఈ ప్రభుత్వం చేసిన అప్పు అనేటట్లు రాసి రుణకంఠుడు అని రాయడం. ఏమన్నా న్యాయం ఉందండి దీంట్లో? దీంట్లో న్యాయమా? సమంజసమా ఇది? ఈవెన్ మీడియా కూడా అంత బ్లేటెంట్గా, ఐఎమ్ సో సారీ, అంత బ్లేటెంట్గా. ఇప్పుడు పొలిటికల్గా ఎంతోమంది ఎన్నన్నా చెప్పు ఉండొచ్చు, కొద్దిగా కొద్దిగా ఫ్యాక్చువల్గా పొలిటికల్ స్టాండ్ ఉండొచ్చు, ఎవరు ఇది వాళ్ళకు ఉండొచ్చు, కానీ కొద్దిగా స్టాండ్, ఒక ఫ్యాక్ట్. ఎంత అన్యాయం అండి ఇది కాక. ఇవన్నీ పోనీ, ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడికి? ఇవన్నీ ఫైనాన్సెస్లో ఉన్నాయి. దీనికి గాను మళ్ళీ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, మరొకసారి కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అ స్టడీ ఆఫ్ స్టేట్స్ బడ్జెట్స్ అనేసి 15 సంవత్సరాల డేటా అంతా కలిసి ఒక్కొక్కసారి స్టేట్ ఫైనాన్సెస్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది ఆర్బీఐ. ఆర్బీఐ ఎవరి నుంచి రిలీజ్ చేస్తుంది ఇది? ఆర్బీఐ రిలీజ్ చేసేది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నుంచి వివిధ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర సంస్థలకు సంబంధించిన డేటా తీసుకొని ఈ బుక్ రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఆ బుక్లో 15 సంవత్సరాల డేటా ఉంటుంది. ఆ డేటాలో మార్చి 2023 సంవత్సరానికి 428,715 కోట్లు, 428,715 కోట్లు అని ఉంది. ఇది ఎప్పటికీ కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అప్పు, ఈ ప్రభుత్వాన్ని కాదు, కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అప్పు. దానికి గాను 31 మార్చి 2019కి 264,451 కోటి. అంటే ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయానికి 2 నెలల ముందు 264,451 కోటి. అయితే తెలుగుదేశం ప్రభుత్వం మే వరకు ఉంది కాబట్టి ఏప్రిల్ మేలో వాళ్ళు చేసిన అప్పు 7,346 కోట్లు. అప్పుడు 264,451 కోటికి 7,346 కోట్లు కలిపితే 271,797 కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యేటప్పటికి ఆల్రెడీ ఉంది. అప్పుడు యాక్చువల్గా అప్పు ఎంతండి? 428,715 కోట్లలో 271,000 కోట్లు తీయాల్సిన అవసరం ఉందా లేదా? ఎట్లా రాస్తారండి ఇవన్నీ ఇంత అన్యాయంగా? ఎంత అన్యాయంగా టీడీపీ టయానికి 271,797 కోట్లు ఏప్రిల్ మే కలుపుకొని. అదేవిధంగా ఒకవేళ మనము అప్పు పాత 2014-19 ఏ ప్రకారంగా పెరిగింది, 2019 నుంచి 4 సంవత్సరాలు ఏ ప్రకారంగా పెరిగిందని చూసినట్లయితే రాష్ట్ర విభజన జరిగినప్పటికీ 153,346 కోట్లు ఉన్నింది. అది 412,288 కోట్లు అయింది టీడీపీ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి. అది ఈరోజు 638,217 కోట్లు ఉంది 4 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో. అంటే అర్థమేమి? 5 సంవత్సరాల టీడీపీ ప్రభుత్వంలో వార్షిక వృద్ధి రేటు, సంవత్సరం మీద సంవత్సరం అప్పు 21.8, అంటే ఇంచుమించు 22% పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 12% పెరిగింది. పాత ప్రభుత్వం 22% సంవత్సరం మీద సంవత్సరం పెరిగితే ఈ ప్రభుత్వం 12% మాత్రమే పెరిగింది. ఏది? కోవిడ్ పెట్టుకొని. ఎంత అన్యాయంగా చూడండి చెప్తుండేది అసలు. మరి ఇంకేమంటారంటే మీరు
చెప్పకుండా ఇది చేస్తున్నారు కార్పొరేషన్ల పేరు మీద. ఎట్లా చేస్తారండి? పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, వాళ్ళకి అకౌంట్స్, బుక్స్, సబ్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఏది కూడా లెజిస్లేచర్ ఏం చేస్తామంటే, మేము ఎంత అప్పు ఏం చేసినారు ప్రభుత్వం అని చెప్పేసి ఫార్మ్ D4లో, బడ్జెట్ డాక్యుమెంట్లో ఫార్మ్ D4లో ప్రజెంట్ చేస్తాం ప్రతి సంవత్సరం. చూసుకోవచ్చు ఎవరైనా కానీ, పబ్లిక్ డాక్యుమెంట్ ఫార్మ్ D4. ఆ తర్వాత వాల్యూమ్ 5, 5వ వాల్యూమ్లో మరి అన్ని డీటెయిల్స్ ఇస్తాం. ఏమా డీటెయిల్సు? గవర్నమెంట్ గ్యారంటీలు ఎంత ఇచ్చింది, అసలు అప్ ఎంత ఉంది, సెక్యూరిటీస్ ఎంత ఇచ్చినాం అనేది వాల్యూమ్ 5లో ఖచ్చితంగా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది పార్ట్ ఆఫ్ ద గవర్నెన్స్ గవర్నమెంట్. అసలు ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ ఏదైనా చేయాలంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడి నుంచి అప్పు చేయగలుగుతుందండి? అంటే ఇంటింటికి మీతో నాతో తీసుకుంటుందా అప్పు? ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకోవాలా? బ్యాంకులు ఆటోమేటిక్గా బ్యాంకు బుక్స్లో ఉంటుంది, పిఎస్యు బుక్స్లో ఉంటాయి. ఆ తర్వాత నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ రూపంలో చేయాలంటే మనం బహిరంగంగా దేశానికంతా తెలిసేటట్లు కొన్నిసార్లు ఇంటర్నేషనల్గా కూడా చేయడం జరిగింది, సిఆర్డీఏ బాండ్స్ మాదిరి. మళ్ళీ ఇవన్నీ కూడా ఏ విధంగా దాచిపెట్టేదానికి వీలవుతుంది? కనకమేడల రవీంద్ర ప్రొఫెసర్ వాళ్ళ కుమార్ గారు, వాళ్ళ ఎంపీ గారు అడిగినారు ఒకసారి. అడిగితే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ వెరీ క్లియర్గా రిప్లై ఇచ్చినారు, కానీ అది మాత్రం రాయరు, అది చెప్పరు, దాన్ని మాత్రం దాచిపెడతారు. అసలు విని విననట్లు ఉంటారన్నమాట. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ కూడా అంటే ఆర్బీఐకి తెలియకుండా, సిఏజీకి తెలియకుండా, బ్యాంకులకు తెలియకుండా, ఫైనాన్స్ మినిస్ట్రీకి తెలియకుండా, ఎవరికి తెలియకుండా దాచిపెట్టి అప్పులు చేసేదానికి వీలవుతుందండి? ఎంత అన్యాయంగా ఇది చేస్తున్నారు. బ్యూరోక్రసీస్ కార్పొరేషన్ మీద చేయడం జరిగింది ఖచ్చితంగా. అది చట్టం చేసి చేసినాం. చట్టం చేసి ఇంతకుముందు ఏదైతే మత్తుపానీయాల మీద సిండికేట్లు అయ్యి అందరూ అంగళ్ళు షాప్స్ సంపాదిస్తున్నారో, ఆ సిండికేట్లు కాకుండా ఆ ప్రీమియం ఏదైతే ఉందో ఆ ప్రీమియం తీసి దాన్ని ERET అని చెప్పి ప్రత్యేక పన్నుగా పెట్టి, ఆ ప్రత్యేక పన్నుగా వచ్చిన డబ్బులు కేవలం 4 స్కీములకు వాడడం జరుగుతుంది. రైతులకు, మహిళలకు, విద్యకు అని చెప్పి చట్టం చేయడం జరిగింది. అంటే ఒక బీర్ సీసా ఒకవేళ 200 రూపాయలకు అమ్ముతుంటే బయట ప్రైవేటు షాప్స్ ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం ప్రభుత్వంలో 20 రూపాయలు 30 రూపాయలు ప్రీమియం కమ్మేవాళ్ళు ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ కలిసి. మనం ఏం చేయడం జరిగింది, ఎప్పుడైతే ప్రభుత్వమే సరఫరా స్టార్ట్ చేసిందో ఆ 20 రూపాయల 30 రూపాయల ప్రీమియం ఏదైతే ఉందో ఆ ప్రీమియం మేరకు సపరేట్గా ట్యాక్స్ అని పెట్టి, ఆ ట్యాక్స్ను కూడా కేవలం ఒక అప్పుకు సర్వీస్ చేస్తూ, ఆ అప్పు ప్యూర్లీ ఎందుకు, ఓన్లీ మహిళల కోసము, రైతుల కోసము, స్కీమ్లకు 4 స్కీమ్లకు వాడేదానికని చెప్పడం జరిగింది. ఎంత అన్యాయంగా చెప్తారండి. ఒకవేళ ఈవెన్ మనము మన స్థూల ఉత్పత్తి మీద అప్పుగిన ఏ విధంగా పెరిగిందని చూస్తే, అంటే మన స్థూల ఉత్పత్తి ఏదైతే ఉందో ఒక నిష్పత్తిగా అప్పు ఏ విధంగా పెరిగిందని చూస్తే కూడా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 5 సంవత్సరాల పరిపాలనలో 259,000 కోట్లు, సుమారు 259,000 కోట్ల అప్పు ఆ స్థూల ఉత్పత్తి ఆ 5 సంవత్సరాలకు చేస్తే 7.45 అంటే ఇంచుమించు 7.5% పెరిగినట్లు. ఈ 4 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 226,000 కోట్లు ఈ 4 సంవత్సరాల స్థూల ఉత్పత్తి మీద నిష్పత్తిగా తీసుకుంటే 5.2%. ఎవరు ఎక్కువ చేసినట్లండి అప్పు? ఎంత అన్యాయంగా, అసలు అవాస్తవాలు, అన్యాయంగా, అసలు చాలా చాలా వెరీ సారీ. అసలు సిఆర్డీఏ బాండ్లు అంట చాలా అసలు పెద్ద ఇదంట, 10.3% కంటే చేసిండేది. అదే ఏపీ మన బ్రూవరీస్ కార్పొరేషన్ మనం చేసిన డిబెంచర్స్ ఎంతకండి మనం చేసిండేది? మన ఇష్యూ వచ్చేసి ఓన్లీ 9.6%, వాళ్ళకంటే ఇంచుమించు 1% తక్కువ. అయినా అది ఎవరు చెప్పరు. మాది బ్రహ్మాండంగా 1.5% మా సిఆర్డీఏ బాండ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయినాయి అంటారు. మళ్ళా మన బ్రూవరీస్ బాండ్స్ 4.15 సార్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయినాయి, అది ఎవరు చెప్పరు. ఎంత అన్యాయంగా చూడండి అసలు చెప్పడము. ఇంకోటి, అసలు అడిగినారు కదండి వాళ్ళు పార్లమెంట్లో, అడిగినారు పార్లమెంట్లో కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఒకసారి అడిగినారు. ఏమని అడిగినారంటే, ఈజ్ ఇట్ ట్రూ దట్ 1,10,599 కోట్లు రాష్ట్ర ప్రభుత్వము మరి శాసనసభ అనుమతి లేకుండా ఖర్చు చేసిందంటే దానికి సమాధానం ఏమొచ్చింది తెలిసిన? సమాధానం ఏమొచ్చిందంటే, అది కాదు కానీ 2014-15 నుంచి 2018-19 అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రము అప్పుడు 1,62,000 కోట్లు
శాసనసభ ఆమోదం లేకుండా చేయడం జరిగింది. అందులో 51,000 కోట్లు తర్వాత రెగ్యులరైజ్ అయిందని చెప్పి వాళ్ళకే రివర్స్కి వచ్చింది. అది ఎవరు రాయరు, ఎవరు దాని గురించి రాయనే రాయరు. రఘురామకృష్ణరాజు గారు ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఈజ్ ఇట్ ట్రూ దట్ ఎంత అప్పు ఉంది ఏమని చెప్పి అన్నీ అడిగితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్లు ఏమన్నారండి, 2023 బడ్జెట్ ఎస్టిమేట్స్, మనం తీసుకోవాల్సింది 2022 రివైజ్డ్ ఎస్టిమేట్స్, తీసుకుంటే ఇంచుమించు 400,000 కోట్లు. అంటే 2022 రివైజ్డ్ ఎస్టిమేట్స్ అయితే 393,718 కోట్లు. ఒకవేళ 2023 బడ్జెట్ తీసుకున్నా కూడా 442,000 కోట్లు మాత్రమే. అంటే ఎక్కడండి 442 ఎక్కడా, అసలు 10 లక్షలు ఎక్కడా, 7 లక్షలు ఎక్కడా, 8 లక్షలు ఎక్కడా, 13 లక్షలు ఎక్కడా, నోటికి ఏది వస్తే అది ఏది వస్తే. పైగా ఆళ్ళగడ్డలు మళ్ళా చెప్తారు ఏం మీటింగ్ అది ఏదో ఈ కొత్త ర్యాలీ రా కదలిరా, ఒకసారి వస్తున్నాం మీకోసం ఒకసారి, రకరకాల పేర్లు ప్రస్తుతం రా కదలిరా. రా కదలిరాలో ఏం చెప్తారంటే ఇంకోటి భవిష్యత్తు గ్యారంటీ ఏదో ఉంది, ఇంకోటి స్కీమ్ అది ఏదో అయిపోయింది అది. అందుకు స్థూల ఉత్పత్తి నా పరిపాలన బ్రహ్మాండంగా ఉంటుంది అంటాడు. ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉంటే 2014-19 5 సంవత్సరాల స్థూల ఉత్పత్తి యావరేజ్ తీసుకుంటే 695,000 కోట్లు, 695,000 కోట్లు 5 సంవత్సరాల యావరేజ్ స్థూల ఉత్పత్తి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సంవత్సరాల స్థూల ఉత్పత్తి తీసుకుంటే యావరేజు 10,84,000 కోట్లు. ఏది ఎక్కువండి, ఎక్కడ 695,000 కోట్లు, ఎక్కడ 10,84,000 కోట్లు. కానీ బ్రహ్మాండంగా ఉంది మాదేంటారన్నమాట. పోని దానికి తగినట్లు వాళ్ళు ఏమంటారు అంటేనే స్థూల ఉత్పత్తి పెరిగితే మళ్ళీ రెవెన్యూ కూడా పెరగాలి కదా, ఇది అందరికి వచ్చే ప్రశ్న. చెప్తా అది కూడా చెప్తా. ఇప్పుడు రెవెన్యూ వాస్తవానికి 1999, ఈయన కొత్త కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు పాత ముఖ్యమంత్రి, ఇంతకుముందు ఆర్థిక శాఖ మంత్రి, 40 ఇయర్స్ ఇండస్ట్రీ. సో ఈ ఇండస్ట్రీ 1999 నుంచి 2004 వరకు చూస్తే రెవెన్యూ రాబడి 12.4% పెరిగింది. 2004 నుంచి 2009 రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రెవెన్యూ రాబడి 21.6% పెరిగింది. 2009 నుంచి 2014 కాంగ్రెస్ ప్రభుత్వంలో 14.4% పెరిగింది. 2014 నుంచి 2019 అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంతకుముందు పరిపాల గవర్నమెంట్లో 6% మాత్రమే పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 23 వరకు చూస్తే 16.7% పెరిగింది. రెవెన్యూ రాబడి తప్ప మాట్లాడడానికి అవుతుందండి, మన ఎంత వచ్చింది మనకు రాబడి, మనకు రాబడి ఎంత వచ్చింది అనేది మార్చడానికి అవుతుంది ఫిగర్స్ బుక్స్లో, అన్ని బుక్స్లో నీకు ఎంత పన్ను వసూలు అయింది అనేది, ఇది నీకు ఎంత పన్ను వసూలు అయినది ఇక్కడ క్లియర్గా కనపడేటప్పుడు ఇంకా ఎక్కడ 16% మన పెరుగుదల ఎక్కడ కోవిడ్తో కూడుకొని, 6% ఆయన పెరుగుదల ఎక్కడ పోనీ. అంతకుముందు చాలా అప్పుడన్నా పాపం యవ్వనంలో బాగా చేసినాడు ఏమంటే అప్పుడు 12, యవ్వనంలో 12, మన వృద్ధాప్యంలో 6, అయినా కూడా నా అంత బాగా బ్రహ్మాండంగా ఎవ్వరు చేయరని చెప్పి అంటాడు. పోనీ ఇంక వచ్చి ఉద్యోగాలు ఇస్తాయంటే ఇప్పుడు బ్రహ్మాండమైన ఉద్యోగాలు అంట. ఈ ఉద్యోగాలు కూడా ఏమి అది కూడా వేసినారు ఎవరు, దీపేందర్ సింగ్ హుడా గారు ఒక ప్రశ్న వేసినారు. దీపేందర్ సింగ్ హుడా గారు ఇప్పుడు ఫార్మర్ ఐ థింక్ ఆయన ఇది అనుకుంటా, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హర్యానా. ఆయన దేశవ్యాప్తంగా ఫిగర్స్ ఎంత ఉంది అని చెప్పి, ఏది అన్ఎంప్లాయ్మెంట్ గురించి, ఈ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయని ఇస్తే, ఆంధ్ర రాష్ట్రంలో 2018-19 44,86,000 ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్స్ ఉన్నాయి, 44,86,000 సుమారు. 2022-23 60,75,000 సుమారుగా అయినాయి, 60,75,000. అంటే ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ అంటే ఏమి, ఉద్యోగికి ఉంటేనే కదా ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగికి కదా, అంటే 20,00,000 మంది పెరిగినట్లా కాదా, పెరిగినట్లా కాదా అని ఆయన టైంకు ఇప్పటికీ. కానీ ఆయన మాత్రం నేనే ఉద్యోగాలు ఇస్తా అంటాడు. ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్ గారు, కపిల్ సిబ్బల్ గారు, ఈయన ఫార్మరు చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్, కపిల్ సిబ్బల్ గారు ఇది, వాళ్ళు ఏమేసినారు ప్రశ్న, అన్ఎంప్లాయ్మెంట్ గత 5 సంవత్సరాలుగా అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు, ఉద్యోగాలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి అడిగితే ఆంధ్రప్రదేశ్ 18-19 చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో శాతం ఎంత ఉండే, 5.3%. 2022-23 ఎంత వచ్చింది, 4.1%. అంటే 100కు 5.3% చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉద్యోగం లేని వాళ్ళు ఉంటే, నిరుద్యోగస్తులు ఉంటే ఇప్పుడు 4.1, ఇంకా టాలీ కావడం లేదండి. అయినా కూడా ఆయన చెప్తాడు నాదంటే బ్రహ్మాండమైనది. ఆళ్ళగడ్డలు ఇంకా కర్నూలు జిల్లాకి ఏమో చేస్తా అంట, ఏం చేస్తా అంటే ఇంత ఇప్పుడు ఏం చేస్తారండి, 2019 మేము ఇండి మన అపోజిషన్లో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఫస్ట్
ఆగస్టు 14th. ఎందుకంటే ఇంకా ఈ రాయలసీమకు ఈ ఏం ఉండకూడదు దీంట్లో అని చెప్పి ఒక ప్లాన్ వేసుకొని వచ్చినాడు అనమాట. వచ్చి ఫస్ట్ ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అక్కడ పెట్టినాడు. పెట్టి వీళ్ళు లేదా అమాయకులే రాయలసీమలో వీళ్ళకి ఏం చెప్పినా అయిపోతుందిలే అని చెప్పేసి వచ్చి ఏమేమి చెప్పినాడు తెలిసినప్పుడు, స్మార్ట్ సిటీగా కర్నూలు, కొత్త విమానాశ్రయము, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, అవుకులో పారిశ్రామిక వాడ, బెంగళూరు పారిశ్రామిక వాడ, టెక్నాలజీ క్లస్టరు, కోయిలకుంట్లో సిమెంటు, దాని తర్వాత న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్సు, దాని తర్వాత ఏమి సోలార్ అండ్ విండ్ పవరు, విత్తనాలు చేసే కేంద్రము, రైల్వే వ్యాగన్ల ఒకటన్ వచ్చిందండి దీంట్లో ఒక సోలార్ పవర్ తప్ప. సోలార్ కూడా ఎందుకు వచ్చిందంటే ఆ ఒక కంపెనీ అది కూడా చాలా పెద్ద పెద్ద భూములు, వ్యవసాయానికి పనికిరాని భూములు ఉన్నాయి కాబట్టి అది కూడా ఇప్పుడు ఎట్లా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంప్ స్టోరేజ్ కింద అంతకంటే బాగా చేస్తున్నారు. విమానాశ్రయం ఎవరండి పూర్తి చేసిండేది? ఊరిక పేరుకు దానికి ఇది పెట్టిపోతే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తి చేసిండేది. అవుకులో రామ్కో సిమెంట్స్ ఎప్పుడండి కమెంట్స్ అయినది? మొన్న. ఆ తర్వాత అసలు క్లస్టర్ ఎక్కడుంది దాంట్లో? వ్యాగన్ల ఫ్యాక్టరీ ఎక్కడుందండి? వచ్చిన వ్యాగన్ ఫ్యాక్టరీ కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకోలేకపోయినారు. దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు కాదండి, కర్నూలు హాస్పిటల్ డెవలప్ అవుతుండేది. దీంట్లో ఏం చేసిండేది కర్నూలుకు? మీరు ఇంతకుముందు ఏమీ చేయకపోగా ఆలూరులో జింకలకు పార్క్ అంట, శ్రీశైలంలో పులులకు పార్క్ అంట. ఇది అంటే కర్నూలు జిల్లా వాళ్ళు ఎంత అమాయకులు, ఎంత తిక్కోళ్ళు వీళ్ళు అని చెప్పేదానికి ఆలూరులో ఏమో జింకలకు పార్క్ అంట, శ్రీశైలంలో ఏమో పులులకు పార్క్ అంట. ఇది పోనీ అదన్నా చేసినాడా? అది లే, పులు లేవు, జింకలేవు. దీనికంతా కారణం ఎవరంటే అసలు నిజం చెప్పాలంటే అసలు అప్పు ఉంది, అప్పు అయింది, 2 లక్షలు 3 లక్షలు కోట్లు అప్పు అయింది. ఏం కాదనిలే, కారణం ఎవరండి అప్పు నేను చెప్పాన? కారణం ఎవరు? కారణం చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి విధానాలు. ఆయన విధానాల వలన, ఆయన రాజకీయాల వలన, ఆయన ఐడియాలజీ వలన, ఆయన సిస్టమ్ వలన ఆయన చేస్తున్న ఇవన్నీ కూడా రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా ఉంది.